టు ఏ9 టీవీ. సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పలు ప్రజా సంఘాలు చేపట్టిన ఆందోళనలతో ఒంగోలు కలెక్టర్ హోరెత్తితే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెలుగు యానిమేటర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వీఓఏలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తమను తొలగించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ నాయకురాలు కల్పన, జీవీ కొండారెడ్డి, గంటేనపల్లి శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యూనియన్ నాయకులు రామకృష్ణ తదితరులు. కల్పన, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కార్మికుల్ని స్కూల్లో తీసేస్తా ఉన్నారు, ఎటువంటి కారణం లేదు, ఊళ్ళో మా గవర్నమెంట్ వచ్చింది, మీరు పోండి మా వాళ్ళని పెట్టుకుంటాము అని బలవంతంగా సంతకాలు చేయించుకోవడం, లేకపోతే ఎంఈఓలతోటి ఎంఆర్ఓలతోటి తెలుగుదేశం నాయకులు ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే మీటింగులు పెట్టి లిస్టులు ఇచ్చి వీళ్ళందరినీ తొలగించాలని చెప్పి బలవంతంగా చేస్తూ ఉన్నారు. కింది ఎంఈఓలు కానీ ఎంఆర్ఓలు కానీ అసలు ఎటువంటి లేకుండా బలవంతంగా మీరు సంతకాలు పెట్టేసేయండి, మీ పని లేదు, రేపటి నుంచి మీకు బియ్యం ఇవ్వము, మీకు ఏమి ఇవ్వము, మీరు రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. వీళ్ళకి 94 జీవో ఉంది. ఈ జీవో ప్రకారం వీళ్ళు ఎవరిని తొలగించడం లేదు. 2002 స్టాండింగ్ కమిటీ ఆర్డర్స్ కమిషన్ ఇచ్చారు. పోయిసారి కోర్టుకు వెళ్ళాం. పోయిసారి కోర్టుకు వెళ్ళిన సందర్భంలో ఎవరిని కూడా ఈ చిరుద్యోగుల్ని ఎవరిని తొలగించకూడదు అని చెప్పి జీవో ఉంది. ఆ జీవోలు కూడా పక్కకు దోసేస్తున్నారు. అసలు సర్వీస్ కండిషన్స్ అమలు అవుతాయి, అటువంటివి ఏమీ పట్టించుకోకుండా మీరు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, ఇంత తప్పితే ఇంకేమి లేదనమాట. ఏమి డబ్బులు ఇవ్వకుండా దాదాపు 23-24 సంవత్సరాల నుంచి రూపాయి కూడా ఇవ్వని సందర్భంలో వీళ్ళు సొంత డబ్బులు పెట్టి బియ్యం కంది పంపిస్తే వచ్చి వండి పెట్టారు ఊరక సర్వీస్ పేరుతోటి. ఈరోజు కొద్దిగా ఎంతో కొంత డబ్బులు సాధించుకొని పోరాడి కొంత సాధించుకున్నారు. ఆ సాధించుకున్న తర్వాత ఇంకా వీళ్ళు వేరే పనికి వెళ్ళడానికి కూడా అలవాటు తప్పిపోయింది. 23 సంవత్సరాల నుంచి చేస్తా ఉంటే ఈరోజు వెళ్ళిపోమంటే ఎంత దుర్మార్గం అసలు. అందుకని ఆ రోజు అంత ముందర అన్నాడు జగన్ ఉన్నప్పుడు సైకో పోవాలి, సైకిల్ రావాలన్నారు. సైకిల్ వచ్చిన తర్వాత మరి మీరు చేస్తుంది ఏంటి? ఆ సైకో చేసినట్టు మీరు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు మేము అందుకే అడుగుతున్నాం. చిన్న చిన్న మేము చిన్న గ్రామాల్లో చిన్న చిన్న 2,000-3,000 రూపాయలు చేసుకునే వాళ్ళం. మామూలు దుర్మార్గంగా తొలగించడం తప్పు. ఇప్పుడు మమ్మల్ని కంటిన్యూ చేయాల్సిందే. మీ చిన్న మీ ప్రతాపం ఏమైనా ఉంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద చూపించుకోవడం తప్పితే ఈ చిన్న చిన్న చిరు కార్మికుల మీద కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ తొలగించిన కార్మికులందరినీ మళ్ళీ విధుల్లో తీసుకోవాలి, తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కేటి సుబ్బమ్మ. నేను జిల్లా కోశాధికారిని, అంగన్వాడీ యూనియన్లో. మమ్మల్ని కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులను కూడా ఎక్కడ పడితే అక్కడ తాళాలు వేయటము, లాగటము అట్లా అరెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వం సైకో అన్నారు కదా, ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? 40 ఏళ్ళ బట్టి చేస్తున్న కార్యకర్తలను కూడా పీకి పడేస్తున్నారు, తాళాలేసి లోపలికి రానీయకుండా చేస్తున్నారు. వీడియో తీసి మందు తాగుతా వీడియో తీస్తే ఇంకొక అమ్మాయి ఎస్సీ అమ్మాయిని అమ్మాయిడు అమ్మాయి రక్షిస్తే నువ్వెందుకు ఆ అమ్మాయిని 108 పిలిచి రక్షించావని చెప్పి ఆ అమ్మాయిని కూడా అందరు ఊళ్ళో కొట్టడము అట్లా చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది ఎందుకో మరి. నేను గెలిచానో అనుకుంటున్నాడేమో, గెలవటం కాదు, గెలిచినోడు మర్యాదగా ఆ ప్రభుత్వాన్ని విమర్శించినోడు ఈ ప్రభుత్వం వాడు కూడా కరెక్ట్గా ఉండాలా, లేకుండా మాలాంటి చిరుద్యోగస్తుల మీద అన్యాయంగా ఉంటున్నారు. కాబట్టి ఈ జిల్లాయే కాదు, పల్నాడు జిల్లా అయితేనేమి, సత్యసాయి జిల్లా అయితేనేమి, చాలా జిల్లాలలో చాలా ఘోరాలు చేస్తున్నారు. మా జిల్లాలో కూడా మొదలయ్యింది, సొంతమాలూరు ప్రాజెక్టుల్లో కూడా మొదలయ్యింది. కాబట్టి పోయిన ప్రభుత్వం 42 రోజులు మేము ధర్నా రోడ్డు మీదకి వచ్చి ఓడిపోయాడు మమ్మల్ని మాకు సరిగ్గా చేయక. ఈ ప్రభుత్వానికి కూడా ఆ గతి కూడా పట్టుద్ది అని చెప్పి
కనీసం ఆడు 5 సంవత్సరాలను చేయడం, 6 నెలలు కూడా చేసేటట్టు లేడు అని సభాముఖంగా చెబుతున్నాను. ఇది మానుకోకపోతే మాత్రం ఈ సమ్మె ఇంకా ఇవ్వాలి, ఏదో ఊరిక నిరసన చెప్పాము, ఇంకా సమ్మె ఉధృతం చేయాలని స్టేట్ వైడ్గా అనుకుంటున్నాము. మీరు ఈ విధానాన్ని మార్చుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. కొప్పూరు రామకృష్ణ, నేను ఎఫ్ఏ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఫీల్డ్ అసిస్టెంట్లో 2006 నుంచి ఈ స్కీమ్లో మేము పనిచేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో సుమారుగా 730 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. దాదాపు 50% ఇప్పటికే స్వచ్ఛందంగా, అందులో చాలామంది స్వచ్ఛందంగా రాజీనామా, అంటే ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఇంకొంతమంది ప్రెజర్ ఎదుర్కోలేక స్థానిక నాయకులు వాళ్ళు వద్దంటున్నారు. ప్రెజర్ ఎదుర్కోలేక కొంతమంది రాజీనామా చేశారు. ఇటీవల మొన్న మేము 2వ తేదీ ఆగస్టు ఈ నెల 2వ తేదీ తాడేపల్లి కమిషనర్ కార్యాలయం వద్ద కూడా మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవ డైరెక్టర్ గారికి మా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైతే బలవంతంగా రాజీనామా చేసిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి, మరియు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ సర్వీస్లో ఉండి ఎవరైతే ఒత్తిడి ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో కొనసాగించాలని చెప్పని మేము ఆ రోజు ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. సహజంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదైనా అంటే వాళ్ళ సర్వీస్ పరంగా ఏదైనా పొరపాట్లు చేస్తే సోషల్ ఆడిట్లో కానీ లేకపోతే ఇంకేదైనా అధికారి విచారణ జరిపి సహజంగా చర్యలు తీసుకుంటారు. ఉద్యోగంలోంచి సస్పెన్షన్లు ఇట్లాంటివి ఉంటవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కారణం లేకుండా, ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగాల్లోంచి తప్పుకోమని చెప్పంటున్నారు. ఇది ఈ టైంలో ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే మేమంతా 2016 నుంచి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రమాణాల మేరకు పనిచేస్తూ ఉన్నాము. చాలామంది ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ చేసే వాళ్ళలో డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు, బీఈడీలు, ఎంఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేమంతా కూడా ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉద్యోగం చేస్తూ ఉన్నాము. ఏదైనా ప్రమోషన్ తీసుకొని హై క్యాడర్కు టెక్నికల్ అసిస్టెంట్గా, కంప్యూటర్ ఆపరేటర్గా, ఏపీఓలుగా వెళ్దామని చెప్పని ఉద్యోగాలు చేసే క్రమంలో ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఈ పిడుగుపాటు లాంటి వార్త, ఇది మమ్మల్ని అందరం తప్పుకోవడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కాబట్టి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, తగిన చర్యలు తీసుకొని ఎఫ్ఏ వ్యవస్థలో ఎఫ్ఏలో ఎఫ్ఏలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ యథావిధిగా కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆలం సుబ్బారావు, సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. ఇవాళ నూతనంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏ కొద్దిమందితో ఓట్లు వేస్తే వచ్చిన ప్రభుత్వం కాదు. దాని ఎన్నికల రిజల్ట్ కానీ చూస్తే మనకు అది స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అలాంటి ప్రభుత్వం వచ్చిన వెంటనే తన ప్రతాపాన్ని చిరుద్యోగుల మీద చూపిస్తూ ఉంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ గతంలో మొట్టమొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్మికుల్ని, వెలుగు వీఓఎల్ని, ఆశా వర్కర్లని, వాళ్ళందరినీ కూడా వాళ్ళ రాజకీయ కారణాలతో తొలగిస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాయి, తర్వాత వెళ్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలకి సేవలు చేసేటువంటి వివిధ రకాల స్కీమ్ వర్కర్సు ఇవాళ సుదీర్ఘకాలం జీతాలు వచ్చినా రాకపోయినా, పెరిగినా పెరగపోయినా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్దేశించిన అంశాలన్నింటినీ కూడా సిద్ధతో చేస్తున్నారు. ఉదాహరణకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ పథకం 2004 యూపీఏ గవర్నమెంట్ సందర్భంగా వచ్చింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ని ఇవాళ రాజకీయ కారణాలతో తొలగించడం అనేది దుర్మార్గం అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.